వెహికల్స్ ఈ ఇందులో రెండు గ్యాంగులు ఉన్నాయి ఒక గ్యాంగ్ దగ్గర నుంచి 30 వెహికల్స్ మనం రికార్డ్ చేసి చేయడం జరిగింది ఈ పిట్ల మహేసు వీంది యాక్చువల్ గా సిద్దిపేట వీడు ఉండేది కృష్ణాబాద్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఉంటాడు అయితే వీడు ఏం చేస్తాడంటే ఓన్లీ స్ప్లెండర్ వెహికల్స్ మాత్రమే స్ప్లెండర్ వెహికల్స్ హోటల్స్ బస్ స్టాండ్లు తర్వాత ఆర్టీసీ రైల్వే స్టేషన్స్ ఇక్కడ ఉండేటువంటి ఈ స్ప్లెండర్ వెహికల్స్ ను తాళా లేసిందో లేదో చూసుకోవటం వీళ్ళు పల్లెల్లోకి తీసుకుపోయి ఒక్కొక్క వెహికల్ ను 5000 వందల ఇచ్చేస్తారు మన సీసీఎస్ మల్కాజీవి వాళ్ళు చాలా మంచి ఇన్ఫర్మేషన్ తో ఈ మహేష్ అనేవాడిని పట్టుకోవడం జరిగింది ఆ మహేష్ చేరుస్తాము తర్వాత వీళ్ళ మీద ఈ పిట్ల మహేష్ మీద దాదాపు 12 పాత కేసులు ఉన్నాయి వీటి ఇంత ముందు పాత నేరస్తుడే ఈ కేసుల్లో ఈ 30 వెహికల్స్ లో సైబరాబాద్ కు సంబంధించి 18 కేసెస్ ఉన్నాయి 18 వెహికల్స్ హైదరాబాద్ యొక్క 8 కేసులు 8 వెహికల్స్ మెదక్ జిల్లాకు సంబంధించి ఒక 3 వెహికల్స్ అట్లాగే కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక వెహికల్ మొత్తం టోటల్ గా 30 వెహికల్స్ ఉన్నాయి అట్లాగే ఇక రెండో గ్యాంగ్ లో మహమ్మద్ ముజాహిద్ ఈ ముజాహిద్ తర్వాత ఇంకొకటి వచ్చేసి సమీర్ వీళ్ళిద్దరూ వెహికల్స్ దొంగతనం చేయడం ఈ కాలపత్ర ఓల్డ్ సిటీకి చెందిన వాళ్ళు వీళ్ళు దొంగతనం చేసినటువంటి వెహికల్స్ ను వీళ్ళు తెలివిగా చైన్ స్నాచర్స్ గా ఉంటారు సో బికాజ్ ఆఫ్ ఆ విధంగా ఒక 5 వెహికల్స్ వీళ్ళు ఈ విధంగా చేస్తారు ఈకి సంబంధించి ఒక వెహికల్ సిటీకి సంబంధించిన ఒక వెహికల్ మొత్తం 5 వెహికల్స్ వీళ్ళందరినీ కూడా దీని టోటల్ వర్త్ ఈ మొత్తం వెహికల్స్ వర్త్ 18 లక్షల రూపాయలు ఈ మొత్తంలో చాలా ఓర్పుతో రికవరీ కూడా చేయడం జరిగింది ఈ మొత్తం సూపర్వైజింగ్ ఏసీపీ వెంకటేశ్వర్లు అండ్ అసిస్టెంట్ డీసీపీ జానకి శర్మిల